కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఒక్కసారి భక్తిగా పిలవగానే ఏడు కొండలు దిగి వచ్చి తమ భక్తులకు వరాలను ప్రసాదించే కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడు కొండల స్వామి మరి ఈ రోజు మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పండగ చేసుకోబోతున్నాం అదివో అల్లదివో శ్రీ హరివాసము పదివేలు శేషుల పడగల మయము అదివో అల్లదివో శ్రీ హరివాసము మా పార్టిసిపెంట్స్ అందరూ రెడీ మీరు రెడీయా వెళ్ళిపోదాం మరి అటు ఇటు నను అల్లుకుంది సిరి సిరి హరి చందన ఏడేడు లోకాలను ఏలే దళపతి భక్తుల కోరికలు తీర్చే శ్రీపతి కొలువై ఉన్నాడు గనకనే కలియుగ అధిపతి వచ్చేసింది హరితేజ పండగ చేసుకోలో తిరుపతి మరి మనం ధనుర్మాసం నాడు ఈ రోజు ఇక్కడ తిరుపతిలో మన ఆడవాళ్లతో పాటు రచ్చరంబోళ చేయబోతున్నాం రెడీయా ఇంకెందుకు ఆలస్యం రెడీ లెట్స్ స్టార్ట్ అవర్ లెవెల్ 1 సో మేము రెడీ మీరు కూడా రెడీ సో నేను ముందుగానే చెప్పాను కదా ధనుర్మాసం అని మరి ధనుర్మాసంలో ఈ రోజుకి గల విశిష్టత ఏంటనేది చెప్పడానికి ఇక్కడ పంతులు గారు సిద్ధంగా ఉన్నారు గట్టిగా చెప్పట్లతో వారికి ఆహ్వానం పలికిద్దాం ఈ మార్గశీర్ష మాసంలో అందరి ఇంటి ముందు రంగవల్లులతో అదేవిధంగా గొబ్బెమ్మలు పెట్టి అదేవిధంగా హరిదాస కీర్తనలతో మనకు చాలా బాగా పండగ వాతావరణం అనేది నెలకొంటుంది అదే సమయంలో ఈ యొక్క మార్గశీర్ష మాసంలో విష్ణువుని ఎక్కువగా ఆరాధిస్తారు ఆండాల్ ప్రబంధాలను చాలా బాగా చదువుతారు కీర్తనలు చేస్తారు దాన్ని ద్రావిడ సాంప్రదాయంలో తిరుప్పావై అని చెప్పంటారు అదేవిధంగా ఈ యొక్క మాసంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆస్థానంలో సుప్రభాత సేవకు బదులుగా ఈ యొక్క తిరుప్పావైని చదువుతారు ఈ యొక్క ఆండాల్ లేదా గోదాదేవి అని చెప్తూ ఉంటాం ఆ అమ్మవారు లక్ష్మీ అంశతో జన్మించింది ఉద్భవించింది తులసికోట దగ్గర అందుకని ఈ మాసంలో తులసికోటకు పూజ చేయడము గోమాతను పూజ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మీ అందరికీ లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆ యొక్క గోదాదేవి ఆశీస్సులు ఉండాలని ఒక శ్లోకంతో నేను విరమించుకుంటాను ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోం పరాం ప్రేయసీం తత్వక్షస్త్ర నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్తినీం పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద థాంక్యూ స్వామి గారు థాంక్యూ ముందుగా లెవెల్ 1 ఆడేద్దాం లెవెల్ 1 ఆడడానికి నలుగురు కావాలి ఆ నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు వెల్కమ్ చెప్పండమ్మా మీ పేరు పునీత చెప్పండి పునీత గారు ఏం చేస్తూ ఉంటారు నేను ఎంటెక్ చేస్తాను ఓకే హరినామ స్మరణ చేస్తూ ఉంటారా దేవుడి రూమ్ లో ఉన్నప్పుడు మాత్రమే చేసేది హరినామ స్మరణ రోజు సాయంత్రం 6 గంటలకు ఈటీవీలో చూసేది ఓకేనా మరి అరవరే హాయ్
హాయ్, మీ పేరు? దివ్య. ఆవిడ మాటే వినబడట్లేదు అంటే మీరు ఇంకా సాఫ్ట్. ఇలా ఉంటే కష్టం, గట్టిగా చెప్పండి. దివ్య. వినబడలా. దివ్య దివ్య దివ్య. చేతిని ఇలా పెట్టుకున్నంత మాత్రాన వినబడినట్టు కాదు, సౌండ్ పెంచండి. దివ్య. అంతేనా? వామ్మో, దివ్య గారు ఏం చేస్తూ ఉంటారు? మెడిటేషన్ హాల్లో మెడిటేట్ చేస్తూ ఉంటారు. హౌస్ వైఫ్? ఇంట్లో మీ వారు మీద ఎప్పుడు అరవలేదా? రోజు జరిగే పని. నేను అరుస్తున్నాను. నీకు వినపడదా? బామ్మగారు నేను వేసే ప్రతి జోక్కి నవ్వుతున్నారు. చెప్పమ్మా, మీ పేరు? ఝాన్సీ. ఝాన్సీ ఏం చేస్తుంటావు? ఝాన్సీ హౌస్ వైఫ్. ఓకే, హాయ్. హాయ్. మీ పేరు? హిమ చందన. ఓకే, హిమ చందన గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. ఈ నలుగురు చాలా సాఫ్ట్ గా ఉన్నారమ్మా, ఇలా ఉంటే అస్సలు కుదరదు. కొంచెం స్టార్టింగ్ కాబట్టి కొంచెం అలానే ఉంటాం, తర్వాత ఏంటి నన్ను ఎత్తు అవతల పడేస్తారా? సరే, మీ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. నేను కొన్ని సందర్భాలు చెప్తాను, మీరు ఆ సందర్భాలకి తగిన విధంగా సామెతలను గెస్ చెయ్యవలెను. అంటే మీ చేతిలోనే సమాధానం పెట్టుకుని మీరు ఊరంతా తిరుగుతారేంటి? అంటే మీరేమంటారు? సంఖలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతకడం. అలా ఒక సిచ్యువేషన్ ఇస్తా, ఆ సిచ్యువేషన్ కి తగిన విధంగా సామెతను మీరు గెస్ చెయ్యాలి. అర్థమైంది కదా? క్రిస్ప్ గా ఆడాలి, లేదంటే మీరు కనుక గెస్ చేయలేకపోతే పాస్ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా. ముందుగా మీ సామెత, అది మారదని తెలిసి కూడా దాన్ని తీసుకొచ్చి ఊరికి దాని మీద టైం వేస్ట్ చేస్తూ ఉంటారు మీరు. మీరు ఎంత కష్టపడినా రాత్రి పగళ్ళు అది మారదు. 5, 4, 3 పగలు రాత్రి, 2 ఆ పగలు రాత్రి, సాయంత్రం, మధ్యాహ్నం, ఇంకా పాస్. ఎలక తోక ఎంత ఉతికినా దాన్ని రంగు పోదు. తోక ఉతుకుతారా మీరు? తోక ఉతుకుతారా మీరు? సరే, కరెక్ట్ గా చెప్పారు, కానీ నేను కొంచెం కరెక్ట్ గా మిమ్మల్ని మోడిఫై చేస్తా. ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గానీ తెలుపు కాదు. ఇప్పుడు మీరు చెప్పండి. ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. రైట్ ఆన్సర్. ఇప్పుడు మీ ప్రశ్న, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా తెగ పనులు చేస్తారా? కాఫీ పెడతారు, టిఫిన్ చేస్తారు, వంట చేస్తారు, రాత్రి మళ్ళీ డిన్నర్ చేస్తారు, మధ్యలో పిల్లలకి బాక్స్ అర్థారు, మీ వారిని చూసుకుంటారు, అబ్బా ఇన్ని చేస్తారుగా. అయినా మీకు ఏం రాదు, ఇది దీన్ని బట్టి మీరు ఫామ్ చేయండి. ఎంత ఈజీగా చెప్పాను తెలుసా నేను? 5, 4 చాలా కష్టపడతారు కానీ మీకు ఎలాంటి 3, 2 మీరు ఆగండి. పాస్. దున్నపోత మీద. దున్నపోత చెప్పండి, చెప్పండి, పూర్తి చేయండి. ఎన్ని పనులు చేసినా చలనం ఉండదు. ఇప్పుడు నేను ఏమన్నా కష్టపడతారనేది ఒక లింక్ ఇచ్చాను, ఆదాయం అని లింక్ ఇచ్చాను, మీరు రెండింటిని బట్టి ఫామ్ చేయాలి కదా. ఇది ఉన్న పోత పంది ఏంటిది? రావట్లేదా? నోటి దాకా వస్తుంది, బయటికి రావట్లేదా? రెండు పీకుతా బయటికి, రెండు పీకుతా బయటికి. 3, 2, 1 ఓకే, ఇద్దరు చెప్పలేకపోయారు. మీ సమాధానం ఏంటంటే క్షణం తీరిక లేదు, దమ్ముడి ఆదాయం లేదు. ఏమిటండి, నేను ఎంత బాగా చెప్పా మీకు? మీ అందం చూడటంతోనే సరిపోతుంది. ప్రధానికి ఇదో కవరింగ్ ఓటి. నెక్స్ట్ మీరేంటంటే కింగ్ లాగా, క్వీన్ లాగా పాదసేవలు చేయించుకుని మొత్తం ఒక లెవెల్ ఆఫ్ లైఫ్ లీడ్ చేసి రిటర్న్ మళ్ళీ ఆడికి కాళ్ళు వచ్చారంట. అంటే మీరు, మీకు ఎవడైతే సేవ చేశాడో మళ్ళీ వెళ్ళి పాపం ఆడ దగ్గరే పడి సవాల్సి వచ్చింది. మీరు అంతా ఇంటెం ఇంటెం, ఇంకా నేను చెప్పలేను. 5, 4, 3 ఎంత చేసినా ఇంత ఇంత బతుకు బతికి వాడి కాదు, ఇంత బతుకు బతికి చచ్చినట్టు. నెక్స్ట్ మీ పదం, లవ్ మ్యారేజ్ అయితే ఏంటి, అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఏంటి? ఏదైనా జరిగేది జరిగేదేగా, అర్థమైందా? అది ఎలాగూ జరుగుతుంది, కానీ మనం సెలెక్ట్ చేసుకుంటాం. లవ్ మ్యారేజ్ అయితే బెటరా, అరేంజ్డ్ మ్యారేజ్ అయితే బెటరా, వాడైతే బెటరా, వీడైతే బెటరా అని. కానీ జరిగేదైతే అదే ఎండ్ ఆఫ్ ది డే. ఎత్తుక్కుని ఎత్తుక్కుని మరీ మనమే తెచ్చుకుంటాం అన్నమాట. ఏంటది బల్లి పలికి పలికి? బల్లి పలక పలక పులక ఏమిటది? పలికి పలికి కుడితిలో పడినట్టు. మీరు మీ కుడితి జరిగేది ఎలాగూ జరుగుతుంది, దానికి కోసం మీరు వెతికి ఇదే అయితే బాగుంటుందేమో కరెక్ట్ గా పగులుతుందని తెచ్చుకోవడం ఎందుకని. 5, 4, 3
టూ ఆ వెళ్ళిపోండి ఇంటికి. ఏమనుకున్నా జరిగే జరక మానదు. మీరు ఎలా చెప్పారు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ పాక్ కరపాక్లా చెప్పారు. కరెక్ట్ గా చెప్పండి. ఎన్ని వెతుకున్నా ఉండే పుచ్చు లాగే ఉంటుంది. ఫోర్ త్రీ టూ. సరే ఒక హింట్ ఇస్తా మీ ఇద్దరికి, రైట్ గెస్ చేయండి. ఏ రాయి అయితే ఏంటి డాష్? ఏ రాయి అయితే ఏంటి? మీరు కెండు లేట్ గా చేశారు కాబట్టి మీరే. మీ పదం, మీ దగ్గర అన్ని ఉంటాయి కానీ మీ ఇంటికి వచ్చే అల్లుడు మాత్రం పాపం. అది ఇంట్లో అన్ని ఉన్నా అల్లి నోట్లో. ఇంట్లో అన్ని ఉన్నానని నేను చెప్పాగా? మీరు సామెత చెప్పండి. త్రీ టూ. చెప్పడానికి అన్ని ఉన్నాయి కానీ అల్లుడు నోట్లో. బాబా బటర్ పన్నీర్ మసాలా మీరు పాస్. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని. రైట్ ఆన్సర్. మొత్తానికి టైం అప్ అమ్మ, ఇక్కడతో రౌండ్ ముగిసినది. ఇప్పటిదాకా చోద్యం చూసినారు కదా, ఎవరు ఎక్కువ చెప్తున్నారంటారా? వీళ్ళే కదా, వీళ్ళేగా మరే. అందుకే వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్స్ బై. మీరు లక్కీ జోన్ లో గెలుచుకున్న అమౌంట్ 2,800 రూపాయలు. కంగ్రాచులేషన్స్. లెవెల్ 1 సక్సెస్ఫుల్ గా పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు 4 కావాలి. ఆ 4 వాయించాలి. సరే మృదంగం వాయించాలి మీరందరూ. రెడీ మ్యూజిక్. హాయ్. హాయ్. నీ పేరేంటమ్మా? రజిత. రజిత ఎక్కడుంటావు? తిరుపతి. ఏం చేస్తుంటావు? ఫార్మ్ డి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? పూజిత. ఓకే. హాయ్ మేడం, మీ పేరు ఏమిటో? షర్మిల. హాయ్. హాయ్. మీ పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి. చెప్పండి వరలక్ష్మి గారు, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు జి సునంద. జి సునంద గారు, చెప్పండి సునంద గారు ఏం చేస్తుంటారు? నేను బ్యూటీషియన్. ఓకే, మరి వీళ్ళందరితో మాట్లాడాం కదా, ఇప్పుడు గేమ్ ఆడిద్దాం. గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు ఒక చిన్న ప్రాపర్టీ ఉంది, అదేదో చూద్దాం. లోన బయట ఆడబోతున్నారు ఇప్పుడు మీరు. మీకు తెలిసే ఉంటుంది లోన అంటే ఇప్పుడు మీరు ఉన్నది, బయట అంటే బయటకు రావాలి. సో నేను లోన బయట చెప్తూ ఉంటాను, మీరు ఎగురుతూ ఉండాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సడన్ గా నేను లోన బయట అలా చెప్తూ ఉంటా. సో దృష్టి నా మీద ఉంచాలి. ఇందులో సడన్ గా మీరు కొన్ని యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది. అంటే మొటిక్కాయ్ అనగానే మీరు మొటిక్కాయ వేసుకోవాలి, లెంపకాయ అనగానే అని లెంపకాయ కొట్టుకోవాలి. జాగ్రత్త, జీవించేస్తారు మళ్ళీ. ఆ తర్వాత గుమ్మడికాయ అనగానే గుమ్మడికాయ చూపించాలి. నా వైపు చూపించారు అనుకో. టెంకాయ అనగానే టెంకాయ కొట్టాలి. ఓకే రెడీ అండి. లోనా లోనా బయట, లోనా బయట. ఫాస్ట్ ఫాస్ట్ గా చేయాలి, లేట్ చేస్తే తీసేస్తా. లోనా బయట, టెంకాయ గుమ్మడికాయ, ముటిక్కాయ, లెంపకాయ. అప్ప ఎంత బాగా కొట్టుకున్నారు. లెంపకాయ. ఏ ఇదే బాగుంది. లెంపకాయ 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 లెంపకాయ. లోన లేట్ చేస్తున్నారు. లోన అంటే వెళ్ళలేండి మళ్ళీ దానికి ఒక పోజ్ ఒకటి. లోన బయట, లోన బయట, లోన లెంపకాయ బయట, మొటిక్కాయ లోన లెంపకాయ. రండి. బాగా ట్రై చేశారు. మరి మీరు ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి గెలుచుకుంటున్నారు 600 రూపాయలు. కంగ్రాచులేషన్ లోన బయట, లెంపకాయ లెంపకాయ, మొటిక్కాయ గుమ్మడికాయ, టెంకాయ లెంపకాయ, టెంకాయ లెంపకాయ, టెంకాయ మొటిక్కాయ తలకాయ. అది లేదు ఆటలో. అబ్బో చేస్తూ ఏమైందంట. లోన లెంపకాయ బయట, మొటిక్కాయ లోన లెంపకాయ బయట, లెంపకాయ లోన లెంపకాయ
లోనా ₹700 గెలుచుకున్నామ్మా, కంగ్రాచులేషన్స్. రెడీయా? బాగా అలవాటైంది, ఇంక మీరేం ఓడిపోతారు. లోనా బయట, లోనా టెంకాయ, లోనా అబ్బా ముగ్గురు కదిలేరే, లోనా లోనా బయట, లెంపకాయ లోనా, లెంపకాయ బయట, లెంపకాయ బయట, లెంపకాయ లోనా. ఒక్కసారిగా ఇద్దరు పిట్టలు, ఇద్దరు అవుట్. మీ ఇద్దరు ఒకటేసారి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇంకా ఒకటేసారి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి ఇద్దరికి నేను ఇస్తున్నాను ₹800. కంగ్రాచులేషన్స్ అండి. తలకాయ అన్నప్పుడు ఈ గేమ్ లో అది లేదు అని స్ట్రిక్ట్ గా చెప్పినప్పుడే మీ అంతఃకరణ శుద్ధి నాకు అర్థమైందండి. మరి మీరు ఈ రౌండ్ లో గెలిచేసి గెలుచుకున్నారు ₹1000. మరి ఈ రోజు మనం తిరుపతిలో ఉన్నాం, చక్కగా ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పండుగ చేసుకుంటున్నాం. మరి ఆల్రెడీ 2 రౌండ్లు అయిపోయాయి, ఇప్పుడు మళ్ళీ నాకు 4 కావాలి లెవెల్ 2 ఆడడానికి. రెడీయా? ఆ 4 ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే విజిల్ అయ్యాలి. ఎవరైతే బాగా విజిల్ వేస్తారో వాళ్ళలో నుంచి 4 సెలెక్ట్ చేసుకుంటాను. మ్యూజిక్ వచ్చేసాం. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఒకరేమో రెడ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఒకరేమో బ్లూ సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ ఉన్న రోప్స్ లో. ఓకే, మీ టీమ్ కు ఒక బ్యాట్, మీ టీమ్ కు ఒక బ్యాట్ నేను ఇచ్చేస్తాను. 4 ఒకేసారి ఆడతారు. మీ పక్కన బాల్స్ ఉన్నాయి కదా, వాటిని మీరు బ్యాట్ తో వేయాలి. సో మీరు గనక బ్లూ సెలెక్ట్ చేసుకుంటే మీరు బ్లూ కి టార్గెట్ చేసి వేయాల్సి ఉంటుంది. మీరు రెడ్ సెలెక్ట్ చేసుకుంటే రెడ్ టార్గెట్ చేసి వేయాల్సి ఉంటుంది. 4 ఈక్వల్ గా ఉన్నాయి, 2 చివర్లో 2 మధ్యలో. సో ఇక్కడ న్యాయం అయితే కరెక్ట్ గానే ఉంది. ఇంకా డిపెండ్ అయిందంతా కూడా మీరు ఎలా కొడతారు అండ్ మీ లక్ మీద. మీరు గనక వీళ్ళ బాక్స్ లో ఎక్కువ కొట్టేశారు అనుకో, వాళ్ళది వాళ్ళ లక్. మీరు గనక అలా కొట్టేశారంటే వీళ్ళ లక్. సో జాగ్రత్తగా గురి చూసి మీరు ఎంచుకున్న కలర్ లో మాత్రమే మీరు బాల్స్ వేయడానికి ప్రయత్నించాలి. చివరిగా రౌండ్ ముగిసిన తర్వాత ఏ కలర్ లో అయితే ఎక్కువ బాల్స్ ఉన్నాయో ఆ కలర్ కి సంబంధించిన టీమ్ ని మేము విన్ చేస్తాం. ఓకే, చెప్పండి ఇప్పుడు మీకు ఏ కలర్? బ్లూ ఆర్ రెడ్? బ్లూ. మీరండి? ఆబ్వియస్లీ రెడ్. ఇంకా మిగిలింది ఏముంది? సరే రెడీయా? మరి ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. మారండి మారండి. మొత్తం కొట్టిన దాంట్లో 30 పక్కోడింట్లో కొట్టారు. అందులో ఒక 50 ఏమో బయట కొట్టారు, ఇంకో 25 మధ్యలో కొట్టారు, మిగిలిన 10 పిసాలు మాత్రం ఇక్కడ ఉంది.
మరి బ్లూ దగ్గర చూసినట్టయితే ఆ బార్డర్ దాటి నాలుగు ఉన్నాయి అంతే కదా. మరి రెడ్ దగ్గరకు వస్తేనేమో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. యునానిమస్ గా గెలిచేశారు టీమ్ బి, కంగ్రాచులేషన్స్. మరి లక్కీ జోన్ లోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు నేను డబ్బులు ఇస్తాను కదా, మీరు ఎప్పుడన్నా తిరుమల కొండ ఎక్కినప్పుడు ఈ డబ్బుల్లో కొంత డబ్బు తీసుకెళ్లి నా పేరు మీద తిరుమలలో హుండీలో వేస్తారా? వేస్తారా? హరితేజ బాగుండాలి, హరితేజ బాగుంటే మేమందరం బాగుంటాం స్వామి అని చెప్పి వేసేయండి. మళ్ళీ తిరుపతికి రావాలి, పునర్దర్శన ప్రాప్తి రస్తు అని చెప్పి అలా. మొత్తానికి మీరు ధనుర్మాసం నాడు ఈ రౌండ్ గెలిచి గెలుచుకుంటున్న అమౌంట్ 2,600 రూపాయలు. కంగ్రాచులేషన్స్. తిరుమల తిరుపతి లేడీస్ ఎంజాయ్ చేశారా? నేను కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశాను. రేపు సాయంత్రం 6 గంటలకి ఇదే ఎంటర్టైన్మెంట్ తో, కుదిరితే డబుల్ ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్, బాయ్.